ఇది రియల్ గా బిగ్గెస్ట్ షాకింగ్ అని అండి డి ఫోర్టీన్త్ ఎర్లీ స్టేజ్ లోనే మనకి ఒక కంటెస్టెంట్ డి ఫోర్టీన్త్ సీజన్ నుంచి తప్పుకున్నారు సుష్మితా గారు టీం లీడర్ గా ఉన్న గర్ల్స్ సోలో టీం నుంచి మనకి సాక్షి గారు బాలామాస్టర్ గారు కొరియోగ్రఫీ చేస్తున్న సాక్షి గారి కంటెస్టెంట్ మనకి పర్సనల్స్ రీజన్స్ వల్ల మనకి సాక్షి గారు డీ ఫోర్టీన్త్ సీజన్ నుంచి తప్పుకున్నారండి ఇది రియల్గా బిగ్గెస్ట్ షాకింగ్ అని చెప్పొచ్చు ఇప్పుడిప్పుడే ఆ కంటెస్టెంట్కి అలవాటు అవుతున్నాము అండ్ గర్ల్స్ సోలో టీంలో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్గా నిలబడతారు బాలా మాస్టర్ గారు కొరియోగ్రఫీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇస్తారు అనుకున్న తరుణంలో అన్ఎక్స్పెక్టెడ్గా మనకి డి ఫోర్టీన్త్ సీజన్ నుంచి సాక్షి గారు తప్పుకున్నారండి సాక్షి గారితో పాటు బాలామాస్టర్ గారు కూడా మనకి తప్పుకున్నారు డి ఫోర్టీన్త్ సీజన్ నుంచి సో ఇది ఎర్లీ స్టేజ్ కాబట్టి ఎలిమినేట్ చేయకుండా అంటే డి ఫోర్టీన్త్ సీజన్ నుంచి మనకి కంటెస్టెంట్ మాత్రం ఎలిమినేట్ అయ్యారు బట్ ఆ ప్లేస్లో వెంటనే వేరే వాళ్ళని రీప్లేస్ చేశారండి సో సాక్షి గారిని ఎలిమినేట్ చేసి అంటే సాక్షి గారిని తీసేసి బాలామాస్టర్ గారిని తీసేసి ఆ ప్లేస్లో వెంటనే వేరే కంటెస్టెంట్ని మనకి రీప్లేస్ చేయడం ఇది రియల్గా బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మెయిన్లీ గర్ల్స్ సోలో టీమ్కి అండ్ సుష్మితా గారికి ఎందుకంటే తన కంటె తన కంటెస్టెంట్ లిస్ట్లో వెంటనే ఒక కంటెస్టెంట్ మిస్ అవ్వకుండా దానిలో వేరే వాళ్ళని వెంటనే రీప్లేస్ చేయడం అనేది బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో న్యూగా వచ్చిన దిశ గారు నిన్న మనకి పర్ఫార్మెన్స్ చేయడం కూడా జరిగింది ట్రమండ్రస్ పర్ఫార్మెన్స్ కిషోర్ మాస్టర్ గారి కొరియోగ్రఫీలో దిశ గారిని డీ ఫోర్టీన్త్ సీజన్లో లాంచ్ చేశారు సో ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ రియల్గా బిగ్గెస్ట్ జర్నీ చూడాలి అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అనేది మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ దిశ గారు అండ్ కిషోర్ మాస్టర్ గారు అండ్ రియల్గా మిస్ అవుతున్నాం బాలా మాస్టర్ గారిని సాక్షి గారిని హోప్ మళ్ళీ కంబ్యాక్ ఎంట్రీస్ అనేది మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ యువర్ జర్నీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎల్ వన్ సపోర్ట్ ప్లిషో కమెంట్స్